ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య కర్ణాటక సీఎం గా నువ్వా నేనా అన్న పోటిలో భాగంగా సిద్ధయ్య సిద్ధకుమార్ ని సీఎం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో కుర్మ సంఘం జేఏసీ ఆద్వర్యంలో సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయననే సీఎం చేయాలన్నట్టు కుర్మ సంఘం ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంది వాళ్ళు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏందని వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం ఒకవేళ సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వకపోతే తెలంగాణలో ఏమన్నా కాంగ్రెస్లో ఏమన్నా మైనస్ ఉండే అవకాశం ఉంటుందంటారా సిద్ధరామయ్య మనం సిద్ధరామయ్య గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలని కోరుకునే యూనివర్సిటీలలో మొదటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సిద్ధరామయ్య గారి ఫోటోతో ర్యాలీగా వచ్చి మేము సిద్ధరామయ్య గారిని సీఎం చేయాలని డిమాండ్ ఎందుకు చేస్తూ ఉన్నామంటే సిద్ధరామయ్య గారు ఇంతకుముందు 45 ఏళ్లుగా చట్టసభలలో ఉన్నాడు భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశ స్థితిగతులని గమనిస్తూ ఉన్నాడు చాలా పెద్ద నాయకుడు లోహియావాది అంబేద్కర్ వాది సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సెమినార్ అంబేద్కర్ గారి మీద పెట్టి నిర్వహించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా కర్ణాటకకు తీసుకురావడం జరిగింది ఎంతో గొప్ప ఎంతో ముందు చూపు ఉన్నటువంటి ఇట్లాంటి నాయకులు అరుదుగా ఉంటారు భారతదేశంలో అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి వజ్రాయుధంగా కూడా సిద్ధరామయ్య గారిని కోరుతూ ఉంటారు రాహుల్ గాంధీ గారు కానివ్వండి సోనియా గాంధీ గారు కానివ్వండి అలాగే ప్రియాంక గాంధీ గారు కానివ్వండి సిద్ధరామయ్య గారిని చాలా గొప్పగా ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ చూస్తారు పార్టీలో అంత గొప్ప నాయకుడు సిద్ధరామయ్య గారు సిద్ధరామయ్య గారు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో 1 ఇయర్గా ర్యాలీ భారతదేశంలో గొప్పగా ఎక్కడ జరిగిందంటే మన కర్ణాటకలోనే జరిగింది ఆ ర్యాలీ నుంచి మొదలుకొని సిద్ధరామయ్య గ్రామ గ్రామం పల్లె పల్ల వాడ వాడ తిరుగుతూ ఆ వాడల్లో జరిగే పీర్ల పండుగను కానివ్వండి ఆ వాడల్లో జరిగే బీరప్ప పండుగలను కానివ్వండి ఆ వాడల్లో జరిగే గ్రామదేవతల పండుగలను కానివ్వండి ప్రతి పండుగలో తను అక్కడి నృత్యం వాళ్ళ నృత్యంలో చేస్తూ మెప్పించాడు అదేవిధంగా పీర్ల పండుగలో వాళ్ళందరినీ మెప్పించాడు అదేవిధంగా మన లంబాడ సోదరులను SST BC మైనార్టీలతో పాటు అగ్రకులాల పండుగలను కూడా అన్నీ తెలిసిన నాయకుడిగా ముందుండి జరిపించి వాళ్ళలో మమేకమై అందరినీ ఏకతాటి మీదకి తెస్తేనే ఈరోజు ఇంత గొప్ప విజయం అందిందన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు అలాంటి నాయకుడు మీ పార్టీకి మన పార్టీకి అందడం చాలా గొప్ప విజయంగా మీరు భావించాలి అట్లాంటి నాయకుడు పుట్టినటువంటి ఏదైతే కులం ఉన్నదో ఆ కులము ఒక్క కర్ణాటకకు మాత్రమే అంకితం కాదు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రంలో తను జన్మించినటువంటి కుర్మ జాతి ఉన్నది మీరు సిద్ధరామయ్య గారిని వజ్రాయుధంగా ఉపయోగించుకుంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కానివ్వండి రాబోయే ఏ చట్టసభ ఎలక్షన్లలో కానివ్వండి మీకు ఇదే కర్ణాటక రిజల్ట్ మీకు కనపడుతుందన్న విషయాన్ని కూడా మీలో ఉన్నటువంటి మేధావులు ముందెరిగి ఇది ఈ సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించకపోతే మీరు చారిత్రక తప్పిదం ఇప్పుడే అక్కడక్కడక్కడ రాష్ట్రాలలో కొంత వెనుకాడుగు వేయడం జరిగింది మళ్ళీ మీకు చిగురిస్తున్న ఆశ ఇది ఈ చిగురిస్తున్న ఆశని మొదల్లోనే కొట్టేసుకున్న వాళ్ళు అవుతారు దయచేసి ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయకుండా సిద్ధరామయ్య గారి కాలేజాని సిద్ధరామయ్య గారి ఏదైతే క్రేజీ ఉందో ఆ ఇమేజ్ని దేశవ్యాప్తంగా మీరు వాడుకోవాలని అలాగే ఆయనని గౌరవించి ఆయన ఏజ్ని గౌరవించి ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని గౌరవించి మీరు సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అంత గొప్ప నాయకుడు మా జాతిలో జన్మించినందుకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో మేము పాలాభిషేకాలు పూలతో మేము నమస్కారాలు చేస్తూ ఉన్నాము ఇంత గొప్ప నాయకుడిని మీరు కూడా గౌరవించి మా మన్ననలను కూడా పొందాలి మా వాళ్ళ ఓట్లను కూడా మీరు పొందాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి పిలుపునిస్తూ ఉన్నాము కర్ణాటకలో డీకే శివకుమార్ లేనిది అంటే డీకే శివకుమార్ సగానికి పైగా నా వంతు పాత్ర ఉన్నది నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చాలా వార్తలు వినిపిస్తున్నాయి దానిపై ఏమంటారు డీకే శివకుమార్ గారు కొంత ఆర్థికంగా మద్దతు ఇచ్చారు కొంత ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చారనే దాంట్లో వాస్తవాలు మనకు కనబడుతున్నాయి కానీ అదే డబ్బు బీజేపీ దగ్గర లేక కాదు అక్కడ ఉన్నటువంటి జేడీఎస్ లోకల్ పార్టీ దగ్గర లేక కాదు డబ్బే ప్రాధాన్యంగా జరిగే ఎలక్షన్లు మాకొద్దు అలాగే భారతదేశంలో ఉన్న ఏ ప్రజలకు కూడా వద్దు డబ్బే ప్రాధాన్యంగా జరిగి ఉంటే బీజేపీ 135కు మించి సాధించేది అక్కడ ఎమ్మెల్యేలు కానీ అక్కడ కలేజా
సిద్ధరామయ్య గారికి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోకంలో గ్రామ స్థాయిలో తన అడుగు పెడితే కేరింతలు విజిల్లు వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళి గమనించినా కూడా అంత పెద్ద క్రేజీ ఉన్నది కాబట్టి దానికి కొంతమంది తోడై ఉండొచ్చు గాక, కానీ సిద్ధరామయ్య గారి క్రేజీ వల్లనే ఈరోజు మీకు అంత భారీ మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని మీలో ఉన్న మేధావులకు తెలుసు, మీరు కూడా మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, మీరు డీకే శివకుమార్ గాని సిద్ధరామయ్య గారు ఇద్దరులో సీఎం ఎవరిని చేస్తే బాగుంటుంది? జై కుర్మ, జై జై కుర్మ. ఈరోజు మేము పాలమూరు కుర్మ సంఘం అధ్యక్షునిగా మాధారం కృష్ణ, ఈరోజు మేము సిద్ధరామయ్య మా కులంలో చాలా బీద పరిస్థితితో వచ్చాడు. బీదలకు ఎంతైతే ఆయన కష్టపడ్డాడో, బీదల ముందు ఎంతో పేరుందో, ఇవాళ డీకే శివకుమార్కు లేదు. దౌర్జన్యం, గుండా విజయం, రౌడీ విజయం, ఈరోజు మనకు ఆయనకు ఒక ఎంత పేరుంది సిద్ధరామయ్య కంటే చాలా పెద్ద పేరు గల్లోడు. మరి ఆయన వెనకబడ్డ కులాలు, వెనకబడ్డ బీదల గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన సీఎం కావాలని ప్రతి ఒక్కరూ ఆయనని ఖండిస్తారు. సీఎం కావాలని ఇలా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మేనకా గాంధీ వీళ్ళందరూ కూడా ఆయనకి ఇస్తేనే తెలంగాణలాగా నెక్స్ట్ కూడా అతనికే. మేము 80-90% కుర్మలు ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామాల కానీ, ప్రతి జిల్లాలలో కానీ ఇవాళ అతనికి ఇస్తేనే ఇక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణలో వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. 100% ఆయనకు సీఎం పదవిస్తే మేమందరూ కూడా ఎక్కడున్నా ఏడున్నా కూడా కాంగ్రెస్లో పనిచేయడానికి ముందుంటాం. మా వంతుగా మా క్యాస్టులో కూడా ఇంకా ఎందరు కూడా మీరు సీట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ పెద్దలకు కూడా మేము మనవ్వం చేసాం. ఎక్కడున్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఇవాళ ప్రతి జిల్లాలకు, ప్రతి గ్రామాలలో కురుమలు ఉన్న గ్రామం లేదు. మరి కుర్మలు ఉన్నారు కాబట్టి ఇవాళ మాకు ఇంతకుముందు కూడా సీఎం చేసిండు కాబట్టి పబ్లిక్ కూడా తెలుసు, ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు, కర్ణాటక ప్రజలు కూడా తెలుసు సిద్ధరామయ్య అనేది ఏందనేది. సిద్ధరామయ్య ముందు ఉంటేనే ఈరోజు పార్టీ కూడా ముందుకు నడుస్తుంది, కానీ అదే ఇతనికి ఇస్తే మాత్రం పార్టీ ముందుకు ఉండదు, మళ్ళీ రెండు తూడాలు అవుతుంది. జై కుర్మ. చెప్పండి, సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందా, మీరు భావిస్తారా హైకమాండ్ సీఎంను చేస్తారని? సిద్ధరామయ్య గారిని సీఎంగా చేయడానికి అన్ని రకాల అర్హుడు. ఆల్రెడీ గతంలో 5 సంవత్సరాలు పరిపూర్ణ కాలం, 5 సంవత్సరాలు పూర్తిగా ఆయన సీఎంగా కొనసాగిండు. అన్ని వర్గాల ప్రజలు కూడా అతను అంటే గౌరవిస్తారు, అతనంటే ఇష్టపడతారు. ఆయన పాలన, ఆయన పరిపాలన అవినీతి లేకుండా ఆయన పాలించిన గతంలో కాబట్టి అతన్ని అందరు కావాలని, రావాలని కోరుకుంటున్నారు. ఇంకోటి, ఈ కర్ణాటక ఎన్నికలు సిద్ధరామయ్య స్ఫూర్తిగా తీసుకోవడం కూడా తెలంగాణలో కూడా పెద్ద మార్పు కూడా రాబోతుంది. అంత సిద్ధరామయ్య వస్తే కూడా తెలంగాణలో కూడా మార్పుకు ఒక మొదటి మెట్టుగా రావచ్చని భావించక తప్పదు. అందుకని సిద్ధరామయ్య సీఎం అవడం అనేది భారతదేశంలో ఉన్న అన్ని రకాల, అన్ని రాష్ట్రాల్లో ఉన్న కుర్మలకు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన మలుపు, అదొక విజయంగా మేము భావించాల్సి వస్తుంది. సీఎంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే డీకే శివకుమారు సీఎం అర్హుడు కాదంటున్నారు? డీకే శివకుమార్ గారు రాజకీయ చతురుడు కాదంటలేము. అన్ని రకాలుగా ఆయన ఆర్థిక వనరులను సమకూర్చి గెలిపించిండు, కానీ 5 సంవత్సరాలు కూడా మనం సాధించిన విజయాన్ని కూడా 5 సంవత్సరాలు కొనసాగాలంటే ఆయన కూడా సహకారం అందించాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి ఆయన ఎందుకంటే ఆయన జిద్దుకు పోయి ఆయన నేనే సీఎం కావాలని ఒక గర్వంతో కానీ డబ్బు పెట్టిన నేనే విజయం సాధించిన, నా వల్లనే విజయం వచ్చిందనే గర్వం అది మైనస్ పాయింట్ కాబోతుంది. కాబట్టి అందుకని పరస్పరం ఇద్దరు సహకారంతో సీఎం పదవిని, ప్రభుత్వాన్ని కూడా విజయప్రదం వైపు నడపాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అక్కడ మనకు సీఎం గురించి కొట్లాట జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. దీంట్లో మేము కోరుకునేది ఏంటంటే, గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 9 సార్లు ఎమ్మెల్యేగా అయిన సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. అవినీతి రహితంగా, ఒక అవినీతి మచ్చ లేకుండా ఇన్ని రోజులు పార్టీలో ఉన్నందుకు మేము కోరుకుంటున్నాము. సో సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి చేయాలని మన తెలంగాణ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీలో కుర్మ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించాలనేటటువంటి డిమాండ్ తోటి ఏదైతే ర్యాలీ ఆరో సమావేశం జరిగిందో దీనికి మేమందరము ప్రత్యేకమైనటువంటి నిర్వాహకులు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేశంలో 90% ఉన్నటువంటి జనాభాకు ప్రతినిధి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10% ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధి, అదేవిధంగా కర్ణాటకలో 3వ వంతు జనాభా ఉన్నటువంటి వర్గానికి ప్రతినిధి అయినటువంటి సిద్ధరామయ్యను
मुख्यमंत्री डिमेंड चाला समुचितमैंदी निर्णय कांग्रेस पार्टी वेंटने निर्णय तीसुकुंटे केवल कर्नाटक कर्नाटक सिद्धरामय्य पोलैन ओट्लल्लो 40% पोलैते अंदर 40% मेमु सिद्धरामय्य मुख्यमंत्री उंडालने अभिप्राय तोटि पोल चेसिनट्टुगा ओपिनियन सर्वे वेल्लडिंदि काबट्टि अदे विधंगा कांग्रेस पार्टी विजयमेतो अभी सिद्धरामय्य मुख्यमंत्रित्वा की प्रजाभिप्राय सेकरण अने विषय स्पष्ट मेजारटी वर्ग प्रतिनिधि सिद्धरामय्य मुख्यमंत्री चेयरनजे मेम डिमांड बीसी संक्षेम संघं परंगिमेंड मद प्रकटिस्ना अटे कांग्रेस हाईकमांड सिद्धरामय्य सीएम भावस्ट कांग्रेस पार्टी सिद्धरामय्य मुख्यमंत्री जेस्ते वाल बतर లేకపోతే వాళ్ళకి తెలంగాణలో గాని దేశంలో గాని ఏదైతే అనుకూలత వచ్చేటువంటి మరో మలుపులాగా వచ్చినటువంటి ఎలక్షన్స్ లోపట సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా చారిత్రకమైన తప్పిదం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది తోటి అధికారం వస్తది అనేటటువంటి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలు గెలిచేటువంటి ఛాన్స్ లేదు ఎందుకంటే డబ్బు కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఖర్చు పెట్టింది కేవలం ఏంటంటే సిద్ధరామయ్య క్రేజ్ మీద గెలిచింది అది మొత్తం అది క్రేజ్ అభిమానం అంతే కాక ఏంటంటే పోలైన ఓట్లల్లో అందరూ కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితుండని ఆ భావనతోడి చేశారు తప్ప డికే శుకామని ఇచ్చేటటువంటి 4-5 రూపాయలు ఏదో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి డబ్బుతోడు గెలవలేదు ఆ డబ్బు ప్రజలకు చేరేటటువంటి ఛాన్స్ కూడా లేదు ఇతర పార్టీలు ఇచ్చే డబ్బు అనేటటువంటి రీచ్ అయింది డబ్బుకు ఈ ఎన్నికకు సంబంధం లేదు ఇది కేవలం సిద్ధరామయ్య ఆయన 5 సంవత్సరాలు చేసిన పాలన బీజేపీ చేసిన పాలనతోడు బేరీ చేసుకొని ఎంతో ఉత్తమంగా ఉందని భావించి క్లియర్ మెజారిటీ ఇచ్చిన వాళ్ళు డబ్బుతో సంబంధం వచ్చే ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్ కుర్మ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఈరోజు మరి ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా మరి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి సిద్ధరామయ్య గారు నీతికి నిజాయితీకి అదేవిధంగా మచ్చలేనటువంటి మహనీయుడు సిద్ధరామయ్య లాంటి నాయకుడు భారతదేశంలో ఎక్కడ లేడు అటువంటి నాయకుడిని మరి దాదాపుగా ఎన్నికల కంటే ముందుగా మరి అన్ని సర్వేల్లో ముఖ్యమంత్రిగా కర్ణాటక రాష్ట్ర ప్రజలు 40% మంది మరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యని ఎన్నుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇది ఈరోజు ఏదైతే డికే శివకుమార్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆ సర్వేల్లో ఆయనకు వచ్చింది కేవలం 4% మాత్రం ప్రజలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు మిగతా 41% మంది ప్రజలు సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏమంటే ఈరోజు సిద్ధరామయ్య యొక్క క్రేజ్ వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి రాబోయే కాలంలో లోక్సభ ఎన్నికల్లో మరి భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి కుర్మ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలంటే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లీడర్ అయినటువంటి సిద్ధరామయ్య గారిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మరి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది కుర్మ కులస్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కుర్మ యువజన సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మా కుర్మ జేఏసీ తరఫున ఈరోజు సిద్ధరామయ్యకు మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ అలా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందంటే అది కాంగ్రెస్ కావచ్చు కొంత తర్వాత ఉన్న గెలిచేంత సిద్ధరామయ్యదే ఈరోజు సిద్ధరామయ్య లేకుండా కాంగ్రెస్ లేదు ఈరోజు కష్టకాలంలో సిద్ధరామయ్య నిలబడి గెలిపించుండు శివకుమార్ ఉండొచ్చు కొంత చేతి కలిసనే ఇవాళ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి సిద్ధరామయ్య ఆత్మవృత్తి కావచ్చు సిద్ధరామయ్య వయసు ఆయన 9 సార్ల ఎమ్మెల్యే గెలిచిండు 2 సార్ల ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు 10 సార్ల మినిస్టర్గా పనిచేసిండు ఒకసారి సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది ఎంతో సీనియారిటీ ఉంది ఆ దృష్టిలో పెట్టుకొని రాబోయే ఇప్పుడు ఎలక్షన్లలో ప్రతి స్టేట్లలో భారతదేశంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే ఇప్పుడు సిద్ధరామయ్యకి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటారని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా కుర్మ సామాజిక వర్గం నుంచి కాబట్టి మేము తెలంగాణ కుర్మ ఏజెన్సీ తరఫున సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాము కర్ణాటక రాజకీయ సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ చానికుడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అవ్వాలని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 40% అక్కడ ఉన్నటువంటి 100 మంది ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయాన్ని ఆ యొక్క ప్రజా నిర్ణయాన్ని గౌరవించి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య గారికి ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని ఈ సందర్భంగా మేము వినతి చేస్తున్నాము జై సిద్ధరామయ్య జై కురుబీర్దేవరు బీర్దేవరు అందరూ కర్ణాటకదాగ దొడ్డ శివుడు శంకరుడు ఎంగనో సిద్ధరామయ్యంగా
ಇವತ್ತು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅಂದ್ರೆ ಒಂದು ಉಲಿಯಂಗ ಉಲಿಯಂಗ ಅಂದ್ರೆ ಯಾರಿಗೆ ಏನು ಆಪತ್ತು ಬಂತಂದ್ರೆ ಮುಂದೆ ಇರೋ ವ್ಯಕ್ತಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಇಟ್ಟಂತಿ ವ್ಯಕ್ತಿ ಅಂದ್ರೆ ಇವತ್ತು ನಾನು ಆಪತ್ತಾಗಿದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಬಂದ ನಿಂದ್ರ ವ್ಯಕ್ತಿ ಇವತ್ತು ಪಾರ್ಟಿದಾಗ ಶಿವಕುಮಾರ್ ನಾನು ನೀನು ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಕಲ್ತ್ರನೆ ಒಂದು ಪಾರ್ಟಿ ಎಲ್ಲರೂ ಮುಂದೆ ಹೋದ್ರೆ ಒಂದು ಪಾರ್ಟಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸೀನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಶಿವಕುಮಾರ್ ಕೂಡ ಸೀನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಈತ ಒಂದು ಉಲಿಲಂತ ಮನುಷ್ಯ ಯಾರಿಗೆ ಏನು ಅವಸರ ಆದ್ರೆ ಸಣ್ಣವರು ಹೋಗಲಿ ದೊಡ್ಡವರು ಹೋಗಲಿ ಯಾ ಗ್ರಾಮದಿದ್ದೇ ಹೋಗಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಎಲ್ಲರಿಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಟ್ಟು ಕೂಡ ಅಂತ ಹೇಳಿ ಮಾಡ ಬರಿ ಅಂತ ಹೇಳಿ ಆತ ಇವತ್ತು ಸಣ್ಣವ್ರ ಮನೆಗೆ ಸಣ್ಣ ದಾವತಾದ ಮದುವೆ ಆದ ಅಂದ್ರೆ ಕೂಡ ಮುಂದೆ ಬರ್ತಾನೆ ಮುಂದೆ ನಿಂತಿರ್ತಾನೆ ಒಳ್ಳೋರಿಗೆ ಕೆಟ್ಟವ್ರಿಗೆ ಏನಂದ್ರೆ ಅದು ಕೊಡ್ತಾನೆ ಕಾಬಟ್ಟಿ ಆತಗ ಆತಗ ಅಭಿಮಾನ ಚೆನ್ನಾದ ನಮ್ಮ ಕುರುಬ್ರದಾಗ ನಮ್ಮ ಕುರುಬ್ರದಾಗ ಒಂದು ಒಂದು ಉಲಿಯಂಗ ಮನುಷ್ಯನು ಬಂದನು ಕಾಬಟ್ಟಿ ಆತಗನೇ ಕೊಟ್ಟರೆ ಚಲೋ ಇರ್ತದೆ ಆತನೇ ಸಿ ಎಮ್ ಆದರೆ ಚಲೋ ಇರ್ತದೆ ಆತನ ಸಿ ಎಮ್ ಆದರೆ ಕೂಡ ತೆಲಂಗಾಣಗ ಆಗಲಿ ಆಂಧ್ರ ಆಗಲಿ ರಾಯಲಸೀಮ ಆಗಲಿ ಆತನ ಇಲ್ಲಿದ್ದ ಕಾಂಗ್ರೆಸ್ ಮತ್ತೆ ಬರ್ತದೆ ಆತನಲ್ಲಿ ಜೀವ ಇದಾದ ಭಾಳ ಇದಾನ ಭಾಳ ಕಷ್ಟ ಮನುಷ್ಯ ಭಾಳ ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ ಕಾಬಟ್ಟಿ ನಾವೆಲ್ಲರೂ ಕುರುಬರ ತರಪ ನುಂಚಿ ಎಲ್ಲರಿಗೆ ಸರಿನಾಡ್ತಿ ಜೈ ಕುರುಮಾ ಜೈ ಕುರುಮಾ ಜೈ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಜೈ ಕುರುಮಾ ఒకవేళ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయకుంటే దేశం మొత్తంలో ఉన్న కురుమలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని ఒకవేళ డికే శివకుమార్ని ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ మొత్తం మళ్ళీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నారు.